ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ. కోటి విలువ చేసే 1.2 కిలోల గోల్డ్ బిస్కెట్లు సీజ్. 100 రియల్ ఎస్టేట్ కంపెనీ పత్రాలు స్వాధీనం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి భట్టికి పిలుపు. ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ డిప్యూటీ సీఎం. ఇవాళ పిసిసి చీఫ్ కేబినెట్ బెర్తలు ఖరారయ్యే ఛాన్స్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పురోగతి. 5 అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు. ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, అప్పిరెడ్డి. బెజవాడలో ప్రభుత్వ అధికారులు దగ్ధం. ఏపీపీసీబీ చైర్మన్ సమీర్ శర్మ పేరు చెప్పిన నిందితుడు. ఆయన ఆదేశాలతోనే దగ్ధం చేశానన్న నాగరాజు. ఇవాళ మోదీతో చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి నిధుల సమీకరణే లక్ష్యం. కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. ఏపీ కూటమి ఎంపీలతో చంద్రబాబు చర్చలు. హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు. బాబుని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్. ఈరోజు నెల్లూరుకు వైఎస్ జగన్. పిన్నెల్లిని పరామర్శించనున్న మాజీ సీఎం. సెంట్రల్ జైల్లో ములాఖత్. హైదరాబాద్ మాదిరిగా అమరావతి అభివృద్ధి. వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. 5 ఏళ్లలో జరిగిన నష్టంపై శ్వేతపత్రం. ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు ఆమోదం. రీచ్ల నుంచి ఫ్రీగా తీసుకెళ్లొచ్చన్న కొల్లు. బ్లాక్ మార్కెట్ చేస్తే గనక కఠిన చర్యలు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే ఎదగలేరు. ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వర్తించాలన్న కేసీఆర్. చట్టబద్ధంగానే హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం. అన్ని డాక్యుమెంట్లు ఇచ్చేందుకు టైం కావాలి. 15 రోజుల గడువు కావాలన్న వినయ్ భాస్కర్. ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు ఆపరేటర్ల సమ్మె. ఆర్ఎం తీరుపై బస్సు యజమానుల ఆగ్రహం. జగ్గయ్యపేట డిపోలో నిలిచిపోయిన 30 బస్సులు. మాతా శిశు ఆసుపత్రిలో కరెంటు కట్. మంచిర్యాల జిల్లాలో గర్భిణుల ఇబ్బందులు. అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు. 7 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద. బావ్లీ గేట్లు ఎత్తడంతో పెరిగిన నీటిమట్టం. ప్రాజెక్టుకి 3400 క్యూసెక్ల ఇన్ఫ్లో. ములుగు జిల్లాలో మిలీషియా సభ్యుల అరెస్ట్. 6 అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం. పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. చిన్నదుర్గపాలెంలో చెట్లకు మేకులు, నిమ్మకాయలు. చేతబడి చేస్తున్నారని భయపడుతున్న స్థానికులు. బెజవాడలో మళ్లీ మొదలైన బైక్ దొంగతనాలు. మాచవరంలో నిన్న 3 బైక్లు చోరీ. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు. ఈ నెల 6 నుంచి 21 వరకు వేడుకలు. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ నిర్వాహకులు. నీట్ పేపర్ లీక్ పై కొనసాగుతున్న ఆందోళనలు. ఇవాళ ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థల బంద్. దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నిరసన. బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరిన టీమిండియా ప్లేయర్స్. ఘన స్వాగతం పలికిన అభిమానులు. కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని సన్మానం.